నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాల బ్లాగ్స్. ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన మహత్యం గురించి మరియు శుక్రవారమే లక్ష్మీ పూజ ఎందుకు చేయాలనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. పుణ్యాల రాశి సర్వ జగత్తుకు కల్పవల్లి, వినాశిని సౌభాగ్యదాయిని. పాలకడెల్లో పుట్టిన దీపశిఖ శ్రీ మహాలక్ష్మి లోకాలన్నిటికీ సర్వశుభాలను చేకూర్చే ఆ తల్లి ఎవరింట ఉంటుందో ఆ ఇంట్లో తాను ఉంటానని పరమాత్ముడు చెప్పాడు. సిరిహరి కలిసి ఉన్న ఆ ఇంట్లో లేనిదేముంటుంది? మరి సిరి ఎక్కడుంటుంది? సత్కర్మల్లోనూ సదాశయాలలోనూ సదాచారాల్లో నీతి నియమాలల్లో అమ్మవారు కొలువుంటారు. మార్కండేయ పురాణం చెబుతోంది, వ్యసనాలు సత్ప్రవర్తన శారీరక మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీ మహాలక్ష్మి విడిచిపోతుందని జైమిని భారతం తెలియజేస్తోంది. అందుకే డబ్బు కన్నా ముందు మంచి గుణాలను ఇమ్మని అమ్మను ప్రార్థించాలి. లక్ష్మి విభూతుల్లో మనిషి చెమట చిందించే చోట ప్రముఖమైన లక్ష్మీ స్థానంగా చెప్పారు. అంటే శ్రమే సంపద, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసమే. లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక, సకల సౌభాగ్యాలకు చిహ్నం. మనిషి సుఖమైన శుభప్రదమైన జీవితం గడపడానికి కావలసినంత సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ కోరేవారంతా లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి వగైరా పేర్లతో వారి వారి అభిష్ట మేరకు ఆరాధన చేస్తూ ఉంటారు. లక్ష్మీ స్తోత్రాలలో దారిద్ర ధ్వంసిని, దేవీం సర్వ ఉపద్రవ వారిణిం అని ప్రార్థన ఉంటుంది. లోకంలోని సకల దారిద్రాలను పారదోలే దేవత శ్రీ మహాలక్ష్మి, సర్వ ఉపద్రవాలను నివారించగల దేవత ఆమె. అందుకే ఆమెను శంకర భగత్పాదులు సంపత్కారిణి అని, త్రిభువన భూతకరి ముల్లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చేది అని అర్థం అలాగా సంబోధించారు. ఋగ్వేదంలోనూ ప్రధాన సూక్తాలలో స్త్రీ సూక్తం దేవీ తత్వాన్ని మనకు అందించింది. సృష్టిలోని సంపదల్లో దాగున్న అమ్మరూపాన్ని అపురూపంగా 15 రుక్కుల్లో మనకు వివరించింది. ఇందులో పుత్ర పౌత్ర ధనం ధాన్యం, హస్యస్వ జావిగోరథం ప్రజానం భవసి మాత, ఆయుష్మంతం కరోతు మాం. అంటే పుత్ర పౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, ఇతర సంపదలను అనుగ్రహించు తల్లి, నాకు ఆయుర్ధయాన్ని ప్రసాదించమని అంటోంది రుక్కు. ఇందులో ఆయుష్ను ప్రత్యేకంగా సంపదగా పేర్కొంటుంది. మిగిలిన సంపదలు అనుభవించాలంటే మొదట ఆయుర్ధాయం కావాలి కదా, దానికి ఆరోగ్యం కావాలి. ఈ సూక్తిని బట్టి ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్తూ ఉంటారు. అది కూడా లక్ష్మీ స్వరూపమని తెలుసుకోవాలి. వనాలు, ఆకులు, సుగంధం, ద్రవ్యాలు, ఆవు పేడ, బిల్వ వృక్షం ఇవన్నీ శ్రీలక్ష్మి యొక్క నివాసాలుగా పరిగణలోకి చెందుతాయి. అడవులు, నదులు, పర్వతాలు ప్రకృతిలో ఉన్న అమ్మను ప్రసన్నరాలిని చేసుకోవటమే మన ప్రకృతికి శ్రీకారంగా గుర్తించాలి. ఏమి కోరినా అనుగ్రహించే తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు. వ్రతవ్యే అనేన అనయావ అతివ్రతం, జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజను మన పెద్దలు వ్రతంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం. 4 రకాల పురుషార్థాలను ప్రజలకు అందజేయటకు అమ్మవారు పాల్గొన మాసం ఉత్తర నక్షత్రంలో పౌర్ణమి వేళ 4 చేతులతో అవతరించారు. అందుకే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఏటా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారాన్ని విశేషమైన పండగగా చేసుకుంటారు. ముఖ్యంగా మహిళా లోకంలో శ్రావణ శుక్రవారానికి విశేషమైన ప్రాధాన్యత ఉందని అందరికీ తెలిసిన విషయమే కదా. సిరులిచ్చే శ్రీలక్ష్మి అనుగ్రహం పొందడానికి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు ఉపకరించవచ్చు. వాటికి ఆ తల్లి ఆనందించను వచ్చు. అయితే భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలి. ఆమె చెప్పినట్టు మహాభారతం శాంతి పర్వంలో ఉంది. లక్ష్మీదేవి
తానెక్కడెక్కడ ఉంటున్నానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్లు అందులో ఉంది. ఆమె మాటలను తిక్కన సీసపద్యంలో ఇలా వర్ణించారు. అవే లక్ష్మీ స్థానాలుగా పరిగణిస్తారు. గురుభక్తి నిరతలు సురపితృ పూజన పరులను సత్య సంభాషణలను. ఎక్కడైతే గురుభక్తి కలిగి ఉంటారో అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి. ఎటువంటి చోట తల్లిదండ్రులను పూజించేవారుంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎటువంటి చోట దానగుణం కలిగి వారుంటారో అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి. ఎక్కడైతే ఇతరుల దానం ఆశించని వారు ఉంటారో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఎటువంటి చోట బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ లక్ష్మీ సాస్కరిస్తుంది. ఎక్కడ పగటిపూట నిద్రించని వారుంటారో అటువంటి చోట లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఎటువంటి చోట వృద్ధులు దీనులు ఆదరణ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడ శుచి శుభ్రత ఉంటాయో అక్కడ లక్ష్మీ నివాసం ఏర్పరచుకుంటుంది. అతిథి అభాగ్యుల సేవలు జరుగుతుందో అక్కడ తానుంటానని అలాగే ఉండేవారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి యొక్క మాట. అంతేకాదు తాను అనుగ్రహం పొందలేని వారి గురించి కూడా ఆమె చెప్పింది. ధర్మ మెడలి కామంబు క్రోధంబు జాలగ గలికిరులై బలియు భక్షంబు నిడుక పరుష వాక్యుల గురంబు జరితములన్ మిగిలి వర్తించువారు నా మెచ్చురుగారు. ధర్మాలను పాటించని వారు కామ క్రోధాలు ఎక్కువగా ఉన్నవారు గర్వం ఉన్నవారు పేదలకు భిక్ష పూజా సామాగ్రి ఇవ్వనివారు కఠినమైన మాటలాడేవారు క్రూర మనస్తత్వం ఉన్నవారు అట్లాంటి చోట లక్ష్మీదేవి అసలు నిలవదట. ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారమే ఎందుకు చేసుకోవాలో తెలుసుకుందాం. లక్ష్మీదేవిని గురు శుక్రవారాల్లో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కదా. ఈ రోజుల్లో దేవిని ప్రసన్న చేసుకొని ఆమె ఆశీస్సులు పొందేందుకు వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన స్తోత్రాలు స్తుతులు ఆ రోజునే పఠిస్తారు. ఆ రోజు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. ఈనాడు మానవులే కాదు పురాణాల్లో రాక్షసులు సైతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేవారనడానికి ఉదాహరణగా అనేక కథలు కూడా ఉన్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమైన దినంగా ఎందుకు పేరు మోసింది అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రాక్షసులు కూడా ఆ రోజునే లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించేవారు. అందున రాక్షస సంహరి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజించడం ఏంటి? ఈ సందేహాలు చాలానే వస్తూ ఉంటాయి. ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కదా. ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇకపోతే శుక్రాచార్యుడి తండ్రి భృగ మహర్షి. ఈ భృగ మహర్షి బ్రహ్మదేవుడి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవి తండ్రి కూడా. అందుకే లక్ష్మీదేవికి భార్గవి అనే పేరు. ఈ విధంగా లక్ష్మీదేవికి శుక్రాచార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్రవారం అంటే ప్రీతికరమైనదిగా చెప్పుకుంటూ వస్తున్నారు. లక్ష్మీదేవి రూపురేఖల్లో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం ఉందండోయ్. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగుకి శక్తికి ఆకుపచ్చ రంగుకు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందుకే ఆమెను ఈ రెండు రంగు వస్త్రాలతో ఎక్కువగా చిత్రీకరిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు కూడా చూపిస్తారు. బంగారం అంటే ఐశ్వర్యానికి సంకేతం కదా. ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యత చాలా గొప్పగానే ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కానీ విష్ణుమూర్తిని దరిచేరనే లేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. సంస్కృతంలో లక్ష్మి అన్న పదానికి మూల ధాతువులు లక్ష్ పరిశీలించుట గురి చూచుట ఇదే. ధాతువును లక్ష్యం అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్షాయిది లక్ష్మి అనగా జనులను ఉద్ధరించే లక్ష్యం కలిగినది అని అర్థం.
లక్ష్మీ లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆదిదేవత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునకు ఇల్లాలు భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదను కలుగజేస్తుందని చెబుతూ ఉన్నాయి మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు తమిళంలో తిరుమగల్ అంటారు ఆమె ఆరు సుగుణములు పరిపూర్ణంగా కలిగినది అని అర్థం నారాయణుని శక్తికి ఆమెయే కారణము ఆమె విష్ణువునకు ఇల్లాలు సీతగా రామునికి పెండ్లాడినది రాధ రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరూ లక్ష్మీదేవి అంశలే కదా బెంగాల్లో దుర్గాపూజ సమయంలో లక్ష్మి సరస్వతి వినాయకుడు కార్తికేయుడు వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు హైందవ సాంప్రదాయంలో స్థానం హిందూ మతంలో వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదని ఆధారాలు కూడా ఉన్నాయి ఋగ్వేద కాలంలో అదితి రాఖ పురంద్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా సంప్రదాయులుగా ఆరాధించారు అథర్వణ వేదం సినీవాలి అనే దేవతను విష్ణుపత్తిగా అనుసరించింది వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడం లేదు అని ప్రగాధ గాథలు లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాల్లో ఇతిహాసాల్లోనూ ఉన్నాయి కదా మరి శ్రీ మహావిష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీ తోడుగానే ఉన్నదని ఆమె నిత్యాన పాయిని ఎన్నడూ విడవనది లక్ష్మీనారాయణను వేరువేరు కారని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెబుతారు సృష్ట్యాదిత్యులో దేవి మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పబడింది ఒకమారు లక్ష్మి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు యొక్క శక్తి హీనమైందట అప్పుడు బ్రహ్మ ఆదంతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు తరువాత ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేసి చిలకడం ప్రారంభించారు ఆ సమయంలో పాల సముద్రం నుండి కామధేనువు ఐరావతం కల్పవృక్షం మొదలైన వాటితో పాటు లక్ష్మీదేవి కూడా అవతరించింది పాల సముద్రంలో నుండి జనించింది కనుక ఆమెను సముద్రరాజ తనయ్య అయ్యింది ఆమెతో బాటే జన్మించినటువంటి చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పత్తిగా స్వీకరించాడు విష్ణువు శక్తికి మాయకు కారణం ఆయనకు లక్ష్మీ తోడుండటమే అని అంటూ ఉంటారు భూదేవి కూడా లక్ష్మికి మరో అంశాన్ని చెబుతారు దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది రామావతారంలో సీతగా కృష్ణావతారంలో లక్ష్మినిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడుగా అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది వివిధ నామాలు చాలామంది దేవతలకు వలనే లక్ష్మికి ఎన్నో పేర్లు అష్టోత్తర శతనామ స్తోత్రం సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని లక్ష్మి శ్రీ సిరి భార్గవి మాత పలుకుతేనెల తల్లి అన్నమయ్య సంబోధన ఇలా చెప్పారు నిత్యాన పాయనిగా క్షీర సముద్ర రాజ తనయ్యగా పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇందిర లక్ష్మీ రూపాల చిత్రంలో ఉన్నాయి అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోనూ ధన కుంభంతోనూ
పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషితమైనట్లుగా చిత్రీకరించబడుతుంది. లక్ష్మీదేవి వాహనం కూడా గుడ్లగూబ అని తెలుసు కదా, ముందు వీడియోలో మీకు చెప్పే ఉన్నాను, తప్పనిసరిగా చూడని వాళ్ళు అదొకసారి చూడండి. వాగ్న యాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీ సూక్తం సర్వశుభ లక్షణ నిలయ సకల సంపత్తాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది, హిరణ్య వర్ణం, బంగారు ఆభరణములు దాల్చినది అంటే సువర్ణ రజత సహజం, వెన్నెల మెరుస్తున్నది అంటే చంద్రాందం, గజరాజుల ఘీంకారములతో సంబోధించబడుచున్నది, హస్తినాద ప్రబోధిని, చిరునగవుల చిందించున కాంస్మోస్తాం కీర్తిచే శోభిల్లుతున్నది అంటే యశస జ్వలని, సకల దారిద్ర్యములను నశింపచేయినది, అలక్ష్మిత్యం నశ్యంతాం పద్మాలను ధరించినది, పద్మమాలిని పద్మము నుండి జనించినది, పద్మోద్భవం అందరికీ ప్రీతిపూర్వకమైన మాత, ప్రజానాం భవసి మాత, అష్టలక్ష్ములు యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ లక్ష్మి అనే ఇరువురు దేవతలు నారాయణుకి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరి యారణ్యకం వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణ యుగంలో మత్స్య విష్ణు విష్ణు ధర్మోత్తపు పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తిగా అద్భుత శక్తి సమన్వితిగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణంలో ఇలా చెప్పారు. దేవీ ప్రతిమ యౌవనాకృతికి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాల కంకణ దారి అయి ఉండాలి. ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వపత్రాలు ఉంచాలి. పద్మాసీన అయిన దేవి చుట్టుపక్కల నల్లని తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను ఇరువైపులా తొండముల యందలి పాత్రలో అభిషేకించుచున్నటువంటి గజరాజులను ప్రణిమలిల్లు గంధర్వ గృహయకులమును చిత్రీకరించాలి. అగ్నిపురాణం ప్రకారం శ్రీమాత శంఖచక్ర గదా పద్మధారిణి, విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహితమైనప్పుడు ద్విజమైన పద్మమును దాల్చి సర్వాభరణ భూషితై ఉండును. స్వతంత్రమూర్తిగా మలచినప్పుడు చతుర్భుజ అయి ఉన్నత సింహాసిని అయి పద్మము అమృత పాత్ర బిల్వపత్రములు శంఖములు దాల్చి గజములచే అభిషేకించబడినట్లుగా చూపవెలను. శిరస్సు మీద సువికిసిత పద్మములుండవలను. అమ్మవారు చేత శంఖములు అదృష్టమును బిల్వ పత్రములు ఫలాలు ప్రపంచమును పద్మాలను సంపదను సూచించాలి. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకమని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహిమిహిరుని బృహత్యుంహితిలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి, కానీ లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు, కారణం తెలియడం లేదు. అష్టలక్ష్ములు లక్ష్మీదేవి వివిధ రూపాల్లో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇదండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మహత్యం. మరియు లక్ష్మీదేవిని శుక్రవారమే ఎందుకు పూజ చేస్తూ ఉంటారు అనేది పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం జ్వాల వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.